సన్నగా తరుక్కున్న పనీర్ మీకు కావాలంటే తురుముకోవచ్చు. టొమాటో, క్యాప్సికం, బటర్, కిసాన్ షెజ్వాన్ సాస్ ఏదైనా బ్రాండ్ మీ ఇష్టం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దోశ బ్యాటర్, ఇది నార్మల్ దోశ బ్యాటరే. ముందు రోజు మినపప్పు, బియ్యం రెండు కలిపి నానబెట్టుకున్నాను. ఒక 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఫైన్గా మిక్సీ పట్టి దాన్ని నైట్ అంతా అలాగే పెట్టాను. మార్నింగ్ దీంట్లో ఉప్పు వేసి కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకున్నాను. చూడండి బ్యాటర్ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను, పెనం వేడైంది. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. దీనిపైన స్టఫ్ చేస్తాం కదా, సో నేను కొంచెం మందంగా వేసుకుంటున్నాను. రెగ్యులర్గా పలచగా కంటే కొంచెం. నేను ఇప్పుడు దీనిపైన స్టఫ్ వేసేసుకున్నాను. ఆనియన్, టొమాటో, క్యాప్సికం, పనీర్ మీ ఇష్టం. మీకు ఎంత కావాలంటే దాన్ని బట్టి దాని క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా పౌడర్, షెజ్వాన్ సాస్ రుచికి సరిపడా మీ ఇష్టం. లాస్ట్ బటర్. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ స్ట్రీట్ స్టైల్ కదా, సో బటర్ వేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇదంతా స్మాష్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా సన్నగా తరుక్కుంటే స్మాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంత స్ప్రెడ్ చేసుకుంటున్నాను. బటర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు బాగా వేసేసుకోండి బటర్. చీజ్ పిల్లలకైతే ఇలాగే ఉంచేసి దీనిపైన చీజ్ గ్రేట్ చేసేసి పిజ్జా, దోశ పిజ్జా అని పెట్టేసేయచ్చు. పిజ్జా అంటే పిల్లలకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను మా వాడికి పిజ్జా దోశ అనే చెప్తాను. ఇది
మనకు దోశ అయిపోయింది. పిల్లలకి కావాలంటే మీరు టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సెజ్వాన్ సాస్ వేయకుండా జస్ట్ టమాటా కెచప్ యాడ్ చేయండి, బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకొని మీకు నచ్చిన చట్నీ, పీనట్ చట్నీ అలా ఏదన్నా పెట్టుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఫినిష్. వేడి వేడి పన్నీర్ దోశ రెడీ. వేడి వేడి పన్నీర్ దోశ రెడీ. మీకు కావాలంటే స్టఫ్ ఎక్కువ తక్కువ అలా పెట్టుకోవచ్చు. ఎనీథింగ్ మీ ఇష్టం వచ్చిన చేసుకోవచ్చు. క్రిస్పీగా భలే వచ్చింది. నేను టేస్ట్ చూసి చెప్తాను. కొద్దిగా మసాలా పౌడర్, షెజ్వాన్ సాస్, రుచికి సరిపడా మీ ఇష్టం. అండ్ లాస్ట్ బటర్. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ స్ట్రీట్ స్టైల్ కదా, సో బటర్ వేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇదంతా స్మాష్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా సన్నగా తరుక్కుంటే స్మాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. బటర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు బాగా వేసేసుకోండి బటర్. చీజ్ పిల్లలకైతే ఇలాగే ఉంచేసి దీనిపైన చీజ్ గ్రేట్ చేసేసి పిజ్జా, దోశ పిజ్జా అని పెట్టేసేయచ్చు. పిజ్జా అంటే పిల్లలకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను మా వాడికి పిజ్జా దోశ అని చెప్తాను. ఇది చూస్తున్నారు కదా, నేను పెనం నుంచి వేడివేడి దోశ అని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ దోశ టేస్ట్ చేసి చెప్దాము. యాక్చువల్గా కావాల్సిన వాళ్ళు, మనం ఆల్రెడీ స్టఫింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా తినొచ్చు, లేదు అంటే విత్ చట్నీ సర్వ్ చేసుకోవచ్చు, పీనట్ చట్నీ, ఎనీథింగ్. ఈరోజు నేను హెల్తీగా ఉంటుందని పప్పులతో చట్నీ ప్రిపేర్ చేశాను. ఈ చట్నీ ప్రిపరేషన్ కూడా చెప్పేస్తాను పనిలో పని. మనకి కావాల్సింది మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు. ఈ మూడు పప్పులు తీసుకొని అలాగే ఎండుమిర్చి దాంట్లో వేసి ఫ్రై చేయాలి లైట్గా. ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో చింతపండు వేసి కాస్త జీలకర్ర వేసి మనం మిక్స్ పట్టేసి తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని పోపు వేసుకుంటే అయిపోయింది. హెల్దీ చట్నీ కూడా ప్రిపేర్డ్. సో నేను లేట్ చేయకుండా టేస్ట్ చేస్తాను. క్రిస్పీగా చాలా బాగుంది. చట్నీతో ఇంకా సూపర్ ఉంది. తప్పకుండా ఇది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నవత టీవీ. థ్యాంక్ యూ.